అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని చల్లా కాంప్లెక్స్ నందు చల్లా కిషోర్ ఆధ్వర్యంలో నిరుపేద పాస్టర్లకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయల పంపిణీ నిర్వహించారు. వైరస్ వ్యాధి వ్యాప్తి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలకు వెళ్ళలేక ఇంటికే పరిమితమైన పాస్టర్స్ కి సహాయం చేయడానికి ముందుకొచ్చిన ఆరాధన టీవీ ఛానల్ ఫౌండర్ పాల్ దేవప్రియం, కోఆర్డినేటర్ రమేష్ బాబు, హైదరాబాద్ కు చెందిన రియల్ ఇండియా మినిస్ట్రీస్ ఫౌండర్ జయకుమార్, సురేష్ కుమార్ మరియు జాన్పాల్ 35 మంది పాస్టర్స్ కి బియ్యం, కందిపప్పు, వంట నూనె, గోధుమ పిండి తదితర నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్టీసీ డిఎం రామచంద్ర, టౌన్ సిఐ సురేష్ బాబు, ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ రామచంద్ర నాయుడు, రాష్ట్ర ఉత్తమ సామాజిక సేవ అవార్డు గ్రహీత చల్లా కిషోర్ చౌదరి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మచ్చయ్య, చల్లా రాజశేఖర్ చౌదరి, గోల్డెన్ బెల్స్ ఫాదర్ రవి, పాస్టర్స్ ఐజయ్య, సీనియర్ జర్నలిస్ట్ లింగప్రసాద్, ఓబులరాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారందరూ ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ నాశనం కావాలని ప్రార్థనలు నిర్వహించారు. ఇవాళ యావత్ ప్రపంచం కూడా కరోనాతో మరి వెలువెల్లాడిపోతున్నారు. ఈ సందర్భంలో చాలామంది చారిటీస్ మరి స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఇదోధికంగా ప్రజల్ని ఏదో విధంగా ఆదుకోవాలని, ముఖ్యంగా సమాజంలో మరి పాస్టర్స్, దైవ సేవకులు మరి కేవలం మందిరాలకి, చర్చిలకు వెళ్తేనే కానీ వాళ్ళకి ఏదో విశ్వాసం ఇచ్చేటువంటి ఆ టైతో లేకపోతే కానుకతోనే జీవనాన్ని కొనసాగించాలి. అలాంటి సందర్భంలో ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కరోనా సందర్భంగా ఒక 5,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు. అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలు, ఉదాహరణ హైదరాబాద్లో రియల్ ఇండియా, రియల్ లైఫ్ ఇండియా సంస్థ వాళ్ళు, అదేవిధంగా ఆరాధన టీవీ ఛానల్ వాళ్ళు, అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ నిధులను పంపి ఇతర పాస్టర్స్కి మరి సామాన్యంలో వెనుకబడేటువంటి తరగతులకు చెందినటువంటి సేవకులు వాళ్ళందరికీ కూడా ఇలాగ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వారు మరి చౌదరి జయకుమార్ గారు, సురేష్ గారు, విధంగా ఆరాధన టీవీ ఛానల్ ఫౌండర్ పాల్ దేవప్రియం గారు, విధంగా ఆరాధన కోఆర్డినేటర్ రమేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా కృషి చేశారు. మరి ఇక్కడ స్థానికంగా సోదరుడు జాన్ పాల్ గారు, అదేవిధంగా మరి జేమ్స్ పాల్ నాయక్ గారు. ఈరోజు కోవిడ్-19 సందర్భంగా మన చల్లా కిషోర్ గారి నాయకత్వంలో దాదాపు 30 మందికి నిత్యావసర సరుకులన్నీ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు కాకుండా దాదాపు కోవిడ్-19 ప్రారంభమైన ఆయన నుంచి మన చల్లా కిషోర్ గారు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి తిండి లేక ఇబ్బంది పడే వాళ్ళకు చాలా సహాయం చేస్తున్నారు. వారికి, వారి బృందానికి దేవుడు సహాయం చేయాలని కోరుకుంటాం. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరూ జీవితాంతం వరకు ఎడమగా ఉండేటట్లు చూడాలి. అంటే